H-1B వీసాలతో సహా ఇమిగ్రేషన్ ఫీజులను బైడెన్ సర్కార్ భారీగా పెంచనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS దీనిపై ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలను వెబ్సైట్లో ఉంచారు. H-1B, H-2B, L-1, O-1, EB-5 వీసాల రుసుములు భారీగా పెరగనున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం $460గా ఉన్న H-1B వీసా దరఖాస్తు ధరను ఏకంగా $780లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే H-1B వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. మిగతా ఫీజులు దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ-1 దరఖాస్తు ధర $460 నుంచి $1,055 పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా %229 పెంపు అన్నమాట. L-1 ధరను $460 నుంచి ఏకంగా $1,385 పెంచనున్నారు. అంటే $332 పెరుగుదల. H-2B దరఖాస్తుల ధర $460 నుంచి ఒకేసారి $1,080 చేరుకోనుంది. మరోవైపు గ్రీన్ కార్డు EB-5 దరఖాస్తుల రుసుములు $3,675 నుంచి $11,160 పెరిగే అవకాశముంది. H-1BE రిజిస్ట్రేషన్ రుసుము ప్రస్తుతం $10 కాగా, తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే $215 చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని, March 7 వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దు చేస్తామని ప్రతిపాదించింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. ఈ ఫీజుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు 60 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచుతారు. ఆ తర్వాత అభిప్రాయాలను స్వీకరించి అమల్లోకి తీసుకురానున్నారు. బైడెన్ ప్రభుత్వం ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ ఫీజులను పెంచినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో పెండింగ్ వీసాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారు. అంతేకాదు, 2016 నుంచి వీసా దరఖాస్తు రుసుములో మార్పు చేయలేదట. అయితే 6 ఏళ్ల తర్వాత వాటిని పెంచాలని ప్రతిపాదించారు. గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. కొత్త రుసుములు ఇమిగ్రేషన్ ఏజెన్సీ నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 96% ఇమిగ్రేషన్ రుసుముల ద్వారానే పొందుతుంది. కాంగ్రెస్ నుంచి అధికారిక కేటాయింపులు నామమాత్రంగానే ఉంటుంటాయి. 2020లో కోవిడ్ కారణంగా కొత్త దరఖాస్తుల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆదాయంలో 40% తగ్గుదల నమోదయ్యింది. క్షీణించిన నగదు నిల్వలు, తాత్కాలిక నియామకాల స్తంభన, శ్రామిక శక్తి క్షీణత, ఫిర్యాదుల పరిష్కార సామర్థ్యం సన్నగిలడం వంటి పరిణామాలకు విరుగుడుగా వీసా దరఖాస్తుల రుసుమును భారీగా పెంచాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించింది. H-1B అనేది వలసేతర వీసా. ఇది అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నిపుణులు అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారత్, చైనా నుంచి ఏటా 10,000 మందిని ఈ ప్రాతిపదికన అమెరికా టెక్ కంపెనీలు నియామకాలు జరుపుతుంటాయి. మరోవైపు భారత్లో వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామంది. వీసా దరఖాస్తుల పరిశీలన చకచక పూర్తి చేసేందుకు గాను విదేశాంగ శాఖ సిబ్బందిని పెంచామన్నారు. మరోవైపు ఈ వీసా రుసుము పెంపుదల చట్టబద్ధంగా అమెరికాలోకి ప్రవేశించాలని అనుకునే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. పరోక్షంగా అక్రమ వలసలను పెరిగేందుకు దారితీస్తుందని భావిస్తున్నారు. గత 7 ఏళ్లుగా వీసా రుసుములు పెరగలేదు.